సార్ మీరు పదమూడేళ్ళ నుంచి నేను వైసీపీ పార్టీ జెండా మోసాను అన్ని ఖర్చులు నేనే పెట్టుకున్నాను ఎవ్రీ కార్యక్రమం అంతా పెద్ద చేస్తున్నాను మీరు చాలెంజ్ చేస్తున్న ఆ పార్టీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నాను ఒక జెండా తీసుకున్నట్టు ప్రూవ్ చేయమనండి ఒక జెండా డబ్బులు పక్కన పెట్టండి పార్టీ పనులు పక్కన పెట్టండి జెండా డబ్బులు దాకా ఒక జెండా జనమోహన గారి ఇంట్లో నేను దాగుంటే రెండు మూడు టీల్ దాగుంటాయి ఆయంతో పాటు అంతే తప్ప ఒక జెండా కూడా నేను తీసుకోవాలి జగన్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు సర్వస్వం ఓకే నేను పార్టీకి ఆయన తెలుసు ఆయన ఆత్మకు తెలుసు నేను కొన్ని మాట్లాడకూడదు ఆయన ఆత్మకు తెలుసు ఆయనకు తెలుసు నేను ఏం చేశాను ఆయన నాకేం చేయడం ఆయనకు తెలుసు సో అలాంటి డిస్కషన్ ఆయన మీద కొన్ని అందరిలాగా నోటికే వేస్తే నాయకుడిని అని బయటకు రావాల్సిన అవసరం నాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్ ఎందుకంటే ఎందుకంటే రిలేషన్ హ్యాపీగా విన్నది ఏంటంటే వైజాగ్ ఆయన వచ్చేటప్పుడు మీ ఇంటికి కూడా వచ్చేవారు అని విన్నా ఆరు సార్లు వచ్చాడు ఐదు సార్లు ఇదే బెడ్రూమ్ లో పడుకున్నాడు సార్ ఓకే నాకు ఏ ప్రాబ్లం ఏ ఇల్లు ఇది నా రెండు రెండు బర్త్డేలు కూడా ఇక్కడ కేక్ కట్ చేశారు సార్ నాకు అంత అభిమానం అభిమానం కాబట్టే ఆరు సంవత్సరాల నా ప్రయాణం నిద్ర లేని రాత్రి గడిపేటువంటి పొలిటికల్ డేస్ డెసిషన్ నిద్ర 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 కూడా అన్ని అవమానాలు పొందాను నేను పడిన అవమానాలు ఈ పార్టీలు ఎవరు పడనరు పెంచున్నారు తగ్గిస్తా ఉన్నారు కారణాలు ఏమైనా కావచ్చు తెలియకుండా జరగడానికి ఛాన్స్ లేదు వెనక వాళ్ళ మాట్లాడిన వలన లేకపోతే ఆయన సీఎం అయ్యాడు కదండి గ్రౌండ్ లెవెల్ చూసుకునే పరిస్థితి లేదు కొంతమంది పెద్ద మనుషులు మాట విన్నాడు ఇని ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం అంతే తప్ప నేను పడిన బాధలు ఈ పార్టీలో భవిష్యత్ ఎవరు పడరు మానసికంగా రాజకీయ ఆత్మహత్య అంటారు చూసేవారు ఆత్మహత్య అంటారు రాజకీయంగా చంపేశారు రాజకీయంగా చంపేశారు మామూలు ఆత్మ ఒక రకమైన ఆత్మ కాదు ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వచ్చిన తర్వాత నరకంగా అంటారు వ్యాపారాలు బంధువు క్వారీలు బంధు అదేటండి మీ పార్టీలో మీకు ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా అదే చెప్తున్నా మీకు అంత దుర్మార్గంగా ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి ఓకే మీకు ఒక విషయం చెప్తాను ఒక క్వారీ నేను మా ఫ్రెండ్ రన్ చేసుకుంటా ఉన్నాను ఒక సిచ్యువేషన్ అంటే సందర్భం వచ్చింది చెప్తాను సార్ ఇది అనుకోకుండా ఎవరు ఏదో కంప్లైంట్ ఏదో సంథింగ్ ఏదో చేస్తే వెళ్ళిపోయినా సార్ అన్నా నా అది నా నేను ఆ కార్ రన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ అలాగే ఇక్కడ కొంచెం చేసుకున్నాను ఇలాగా ఏమో మొత్తానికి దానికి ఆఫీసర్ అని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పడం పది సార్లు చెప్పారు జగన్మోహన్ ఇరవై సార్లు కలిచారు ధనుంజయ రెడ్డి గారిని మూడు నెలల తర్వాత మూడు నెలలకు బిల్స్ ఇప్పించారు పెనాల్టీ దేనికి వేస్తారండి ఎవరైనా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ మేము ఎక్కువ బిల్స్ తీసుకున్నామంట పెనాల్టీకి ఎవరన్నా బిల్స్ తీసుకుపోతే పెనాల్టీ వేస్తారు సపోజ్ లక్ష టన్ను అనుకోండి లక్ష లక్ష టన్ను ప్లస్ ఇంకొక ఐదు వందలు ఎంతో ఎక్స్ట్రా బిల్ తీసుకుంటున్నాం గవర్నమెంట్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాం అది కూడా నేరమంట దానికి పెనాల్టీ అయితే పెద్దిరెడ్డి గారి దగ్గరికి వంద సార్లు వెళ్ళంటా ఉంటాయి ఆయన కొడుకు దగ్గరికి ఒక పది సార్లు ఎళ్ళంటా ఢిల్లీ ఢిల్లీ కూడా వీళ్ళు కలిసారండి వాళ్ళు తప్ప ఇంకొకరు బతకడం ఎవరికి ఇష్టం లేదండి అక్కడ వాళ్ళే బతక ఇంకా ఆయనే రా రాచరకుండా చూసావా ఆయన ఏదో దేవుడు దేవుడు ఉండడు ఆయన ఎలా గెలుస్తున్నాడో కానీ ఆ చిత్రపల్లి ఎందుకు గెలిపిస్తున్నా తెలియదు కానీ దేవుడు ఉంటాడు చూసే దేవుడు దేవుడైనా సరే ఒక నిమిషం ఎక్కడ గెలిచా దగ్గర దండం పెట్టుకోవడానికి రెండు నిమిషాలు టైం ఇస్తుంటారు అబ్బాబ్ ఆయన ఆయన పోజ్ చూస్తే మరి ఆ ప్రజలు మరి అర్థం చేసుకోవాలి అంటే కలవడం కుదరలేదండి పెద్దిరెడ్డి గారి అసలు మాట్లాడి అంటే వెళ్తూ ఉంటాడు ఆయన ఏంటో ఆయన ఏంటి ఎవరికి అర్థం నా రాజకీయ జీవితం చూసిన వరస్ట్ ఫెయిల్ ఆయన టూ వరస్ట్ ఫిలో ఆయన తప్ప ఇంకొకటి బతకడు ఆయనకి ఇష్టం లేదు యాక్టింగ్ అంతా పిఏకి చెప్తాడు పిఏ అంటాడు మళ్ళీ కొడుకు చెప్పాడు నాన్న చెప్పా అంటాడు అంత అది ఇంకా అక్కడ తిరుగుతా ఉంటాడు చక్రం ఓకే ఆరు నెలలు ఇంశపడ్డావు ఆ క్వారీ నుంచి బాబు నేను నేనుంటే నీకు ఇలా కూడా వదిలేదు నువ్వు కూడా నేనే వదిలేసి ఆ వ్యాపారం క్లోజ్ చేశాను ఆ నెలలు ఎందుకు చేశాను ఓకే క్రషర్ కూడా వదిలేశాను అసలు వ్యాపారాలు మానేశాను పూర్తిగా బయట విజయసాయి రెడ్డి గారు లేకపోతే జగన్ గారు విజయసాయి రెడ్డి గారికి తెలుసు విజయసాయి రెడ్డి గారు ఐదు సార్లు ఫోన్ చేశాడు ఆ మంత్రికి సార్ మీరు ఇన్ఛార్జ్ చెప్పండి ఎన్ని సార్లు చెప్తాను అని ఆయన మరి అలాగే చేస్తున్నారు చెప్పాడు ఆయన చెప్పాడు వాళ్ళ కొడుకు చెప్పాడు ఆయనకి చెప్పాడు ఎంతమంది చెప్పారు చెప్పిన ఆయన అంతే ఆయన ఒకటే బతకాలా ఇంక రాష్ట్రంలో ఎవరు బతకకూడదు అన్ని క్వారీలు మైనస్ మినిస్టర్ అన్ని ఆయనకే కావాలా ఇంకా అన్ని అన్ని కొడుకు ఒకటి చూసుకుంటాడు తండ్రి ఒకటి చూసుకుంటాడు ఇంక ఈ రాష్ట్రంలో అందరూ చచ్చిపోయినా పర్లేదు వాళ్ళిద్దరు బతికితే చాలు ఓకే మీరు పార్టీ మారిన తర్వాత ఎందుకంటే జగన్ గారు ఇక్కడికి సిక్స్ టైమ్స్ మీ ఇంటికి వచ్చారు ఇదే బెడ్రూమ్లో ఉన్నారు ఆయన నిద్రించారు నా రెండు బెడ్ బర్త్డే పార్టీలకు కూడా వచ్చారని అన్నారు కదండి పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు ఏమైనా ఫోన్ ఏమైనా వచ్చిందా సార్ పెద్దలు ఫోన్ చేశారండి ఫోన్ చేశారు కానీ ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత అంటే ఎవరు సార్ సాయి రెడ్డి గారా చాలా అందరూ సుబ్బారెడ్డి గారా అందరూ ఫోన్ చేశారు ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత నేను ఎక్కువ రోజులు నాంచను ఓకే నేను అబద్ధాలు చెప్పను ఎక్కువ రోజులు నాంచను అయితే అవుతుంది లేకపోతే లేదు త్రీ డేస్లో తేల్చేస్తాను సరే అలాగే అందరూ చాలు అందరూ రకరకాల పొక్కర్లు తెలుగుదేశం పార్టీకి వెళ్తున్న అన్ని అబద్ధాలు మూడే మూడు రోజులు మూడు రోజులు డిసైడ్ అయ్యారు ఒక రోజు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు ఈయన రోజు రోజుకి ఇలాగా ఎందుకు ఇంత దిగజారిపోవాలి నేను ఎందుకు ఎంత ఇష్టం ఉన్నా కూడా నాయకుడి మీద నా జీవితం ఎందుకు ఎందుకు దిగజారిపోవాలి రోజు రోజుకి ఎందుకు ఇలా అవ్వాలి కారణం ఏంటి జెండా పట్టుకున్న వాళ్ళని ఆయన ఎత్తునిచ్చుకుంటూ నే ఆయనే దేవుడు అనుకున్న నాలాంటి రోజులు నేను తొక్కి పెడుతుంటే ఎన్ని రోజులు అవమానం బరేస్తాం ఎన్ని రోజులు కష్టాలు బారాయిస్తాం ఇంక చి వద్దు అని డిసైడ్ అయ్యి అంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత మీకు మంత్రి పదవి మంత్రి పదవి దేనికి పనికి వచ్చిందండి ఒక గుడికి ఒక గుడికి కాంబౌనర్ పెట్టుకో పనికి రాలండి నేను నమ్ముకొని నోట్లు వేసిన ప్రజలు చిన్నవాళ్ళు ఒక గుడికి ఇవ్వమంటే డబ్బులు లేవన్నారండి కాంపౌండ్ వారికి ఎన్ అమెంట్మెంట్ దగ్గర ఇది నాకు సంబంధం లేదన్నాడండి జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు లేవన్నాడండి దేనికి పనికి వచ్చిందండి దేనికోసండి ప్రజలు గెలిపిస్తారు ఇంత అసమర్థంగా దేనికండి బతకడం రాజకీయాలు దేనికండి మాకు ప్రజాసేవ చేద్దానికి వచ్చేదానికి ప్రజలు సొమ్ము ఒక రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టలేనప్పుడు దేనికండి సార్ మరి ఎందుకు కాదు ఇప్పుడు మీరే అన్నారు లెటర్స్ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయండి ఓకే 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 నేను పెట్టిన లెటర్ ఎంచాలి పెట్టాను చెప్పుకోలేం ప్రజల దగ్గర చీప్ అయిపోతాం ఓకే లోకైపోతాం చెప్పుకోలేక ఎన్ని కష్టాలు పడ్డా ఆత్మ తెలుసు ఆ ఉద్యోగం ఇయలేదు అంటున్నాడు ఒకరు వచ్చి ఒక అబ్బాయి ఎవరు ఓకే ఎవరికి చెప్పుకుంటా బాధ ఇప్పుడు మీరు మమ్మల్ని పడుచుకుని అలా కదా అక్కడ అలా కాదు సరే సరికొని ఉంటే వేయలేదు అన్న సరే అలాగని అలాగే చెప్పగలవా ఓకే అంటే ఎంఎల్సీ అర్థం అవుతుంది ఎంఎల్సి పది ఎలాంటి వాల్యూ లేనిదే ఇప్పుడు అన్నారు కదండి మీ విషయంలో అంటే తొక్కలో ఎంఎల్సి అని అన్నారు మీరే మమ్మల్ని అనుకూడదు కాబట్టి అన్నా అలా సరే నా ఉద్దేశం ఎందుకు రాదు అదే మరి ఎంఎల్సి ఎందుకు రిజైన్ చేయలేదు మీరు నేను చెప్తున్నా నేను రిజైన్ చేశా నేను రిజన్ పర్టికెళ్ళి మా నాయకుడు జాయిన్ అవుతున్న దగ్గరకి నువ్వు చేయవద్దు వాళ్ళందరూ చేస్తే నువ్వు చెయ్యి ఓకే ఎందుకు చేయాలి జనసేన చేయించి తీసుకున్నాడా టీడీపీ చేయించి తీసుకున్నాడా నీతి గురించి ఆయన మాట్లాడేది నువ్వేందుకు నీతిగా ఉండాలి ఎవరన్నారు సార్ ఇది ఓకే జనసేన నాయకులు అన్నారా మా నాయకులే ఎందుకు అన్న నాకు ఇష్టం లేదన్నా నువ్వు నాకు కాముండు ఏం జరుగుతు చూద్దాం అన్నారు

सन इंटरनेशनल, हैदराबाद विशाखापट्टनम